ఫ్రెండ్స్, ఈరోజు ప్రేరణ కోసం నిఖిల్ ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంటాడు. అసలు నిఖిల్ ఏం చేస్తాడంటే, ఓజీ క్లాన్ వాళ్ళు ఎలాగైనా సరే నామినేషన్స్ నుంచి బయటపడాలని, టాప్ 6గా ఉన్న మనం ఎలాగైనా సరే కప్పు కొట్టాలని చెప్పేసి ఇప్పటికే చాలా సందర్భాల్లో లైవ్లో చూసాము, ఎపిసోడ్లో చూసాము, అంతా బాగానే ఉంది కదా. సో నెక్స్ట్ ఏంటంటే, విష్ణుప్రియ వచ్చేసరికి ప్రేరణ నామినేట్ చేస్తుంది అనమాట, తర్వాత యష్మిన్ కూడా నామినేట్ చేస్తుంది. సో నిఖిల్ ఏమంటాడంటే, సార్ వాళ్ళు వాళ్ళు డిఫెన్స్ పాయింట్ చేసుకున్నా కూడా ఫైనల్గా నామినేట్ చేయాలనుకుంటే నామినేట్ చేసేటమే. సో నామినేట్ చేసిన తర్వాత ప్రేరణ విషయంలో, ప్రేరణ ఫస్ట్ గౌతమ్ వెళ్తాడు, తర్వాత ప్రేరణ, తర్వాత తేజ, తర్వాత యష్మి, హరితేజ, ఇట్లా ఇలాగ ఒకటి వెళ్తూ ఉంటుంది అనమాట. అయితే జరిగిన విషయం ఏంటి అంటే, వీళ్ళతో నబీల్ అండ్ నిఖిల్ ఇద్దరు మాట్లాడుకుంటుంటారు అనమాట. ప్రేరణ లోపలికి వెళ్ళింది, నెక్స్ట్ యష్మి కూడా వెళ్ళే అవకాశం ఉంది. సో వాళ్ళిద్దరిని మనం ఎలాగోలాగా బయటకు తీసుకొచ్చేసేయాలి. ఒకవేళ కనుక వాళ్ళిద్దరిలో ఎవరి ఎవరు లోపల ఉన్నా కూడా మనకి ప్రాబ్లం అవుతుంది, అంటే వైల్డ్ కార్డ్స్ వాళ్ళు ఎక్కువ ఉండాలి, మిగతా వాళ్ళందరూ బయట ఉండాలి అని చెప్పేసి నిఖిల్ చెప్తాడు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేరణను బయటకు తీసుకొచ్చేయాలి. ప్రేరణ చాలా స్ట్రాంగ్ గా డిఫెన్స్ చేస్తుంది కాబట్టి మంచి మంచి పాయింట్స్ వేరే వాళ్ళ మీద కూడా తను నామినేట్ చేస్తుంది. అందుకని యష్మి ప్రేరణలో ముందు ప్రేరణను బయటకు తీసుకొచ్చేద్దాం, తర్వాత కావాలంటే యష్మిని బయటకు తీసుకొస్తాం అని అనుకుంటాడట.